అటు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఈ రోజు వింటే అర్థ ఆశ్చర్యం వేస్తే మీ కూడా మీడియా కూడా ఆశ్చర్యం వేస్తుంటారు అన్నమాట. మధ్యలో ఆయన దాన్ని ఎక్కడికి పోయారంటే తిరగబడారంటే అంటాడు. రాజ్యాంగ ఇది ఒక ఎన్నిక కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలా, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు. తక్కువ నాకు అది గుర్తొచ్చింది 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్తో చేయి కలిపి ఇది చారిత్రక ఆవశ్యకత అన్నాడు. భారీ పదాలు ఎక్కడ పట్టుకుంటారు అవి మాత్రమే మాట్లాడతారు ఆయన, సందర్భము ఆయనకు అవసరం లేదు. 37,000 ఓట్లున్న 24 వార్డుల కుప్పం టౌన్ నగర పంచాయతీ, దానికి సంబంధించి ఎన్నిక, వార్డుకి ఎంతమంది ఉంటారండి? 1000 నుంచి 1500 మంది ఉంటారు. ప్రతి వార్డుకు ఒక అభ్యర్థి ఉంటాడు. పోనీ అసెంబ్లీ అంటే 200 పోలింగ్ స్టేషన్లు, 250 పోలింగ్ స్టేషన్లు ఎక్కడ పోతాడు అనుకోవచ్చు. నీకు ప్రతి వార్డుకు 2 ఉన్నాయంట అక్కడ పోలింగ్ కేంద్రాలు, 48. అండ్ ప్రతి బూత్లో ఒక ఏజెంట్ కూర్చున్నాడు. ఏజెంట్ కూడా దిక్కులేని పార్టీ ఏం కాదు కదా మీది. మీ ఏజెంటు మీ అభ్యర్థి అక్కడే ఉంటాడు, మా ఏజెంటు మా అభ్యర్థి అక్కడే ఉంటాడు. అందులో 48 పోలింగ్ కేంద్రాలకు గాను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని 38 ఈసీ గుర్తించిందంట. అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది, దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఈరోజు ఆయన దాని మీద ఎగురుతున్నాడు, దొంగ ఓట్లు దొంగ ఓట్లు అని. దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది? లోపలికి పోయి ఫాల్స్ చూపించి వేసి సిరా గుర్తు కూడా ఇక్కడ ఉండాలి, బయటకు వస్తే దొంగ ఓటు అవుతుంది. ఎవరిదన్నా వేరే వాడు ఇంపర్సనేషన్ చేస్తే మీ ఏజెంట్ ఉంటాడు అక్కడ. ఏ ఏజెంటు దశాబ్దాలుగా పూర్తి మీ 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 చెర మీ చెరలో ఉన్న పట్టణం కుప్పం పట్టణంలో వాళ్ళు అంటే నువ్వు తయారు చేసుకున్న ఒక గ్యాంగ్, పెద్ద గ్యాంగ్, మాఫియా గ్యాంగ్ లాగా ఉంటారుగా, ఓ ముఠాలాగా ఉంటారు కదా, వాళ్లే కూర్చోంటారు కదా. ఊర్లో ఎవడెవడో అంత చిన్న టౌన్లో తెలియదా? లేదా ఐడెంటిటీ కార్డు చూడరా? ఎక్కడ దొంగ ఓట్ల కాస్కారం ఉంది? ఇంత దాంట్లో మధ్యాహ్నం 1 గంటకు 60% పోలైనాయి. మామూలు సంప్రదాయంగా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉండేవాళ్ళు నిజంగా ఏదైనా చేసుకోవాలంటే అంత పర్సంటేజ్ కాదు. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా జరిగింది, జనం బాగా వచ్చి బారులు తీరి ఓట్లు వేస్తున్నారు. మూడవది, అసలు బయట మీ పార్టీ వాళ్ళు గుంపులు గుంపులు ఎందుకు చేరాల్సి వచ్చింది? టౌన్లో నీకు దొంగ ఓట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓటర్ ఉండడు, లేదా ఓటర్ బద్దకిస్తారు రాడు. మరి మీ అడ్డా, చంద్రబాబు నాయుడు గారి అడ్డా అని ఆయన క్లెయిమ్ చేసుకునే కుప్పం, మేమైతే నీ చెరలో ఉన్నది దాన్ని ఈరోజు విముక్తి కల్పిస్తున్నామని మేము ఫీల్ అవుతున్నాం. సరే, మీ దాని ప్రకారమే మీ అడ్డా అయినప్పుడు, అక్కడ మీ ఓటరు మీ మీద అభిమానం ఉన్నప్పుడు ఏదో తను రాకుండా అన్నా ఉండాలి, అసలు ఓటరే లేకుండా పేరన్నా చేర్చిండాలి. ఇది జరిగినా రాకుండా ఉంటే మీ మీద అభిమానం లేనట్టు. వేయడానికైనా అవకాశం ఎక్కడ? రామకృష్ణారెడ్డి ఓటు ఉంటే, రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే పోయి ఓటు వేసుకుంటాడు కదా, ఇంకా దొంగ ఓటు ఎక్కడ వస్తుంది? లేకపోతే అసలు రామకృష్ణారెడ్డి అనేవాడే లేకుండా ఒక ఓటు క్రియేట్ చేసినారనుకోండి, ఆ పుణ్యం కూడా మీదే కదా, మీరు చేసుకుంటేనే కదా అది అయ్యేది. ఎందుకంటే మీ చెరలోనే ఉంది కదా కుప్పం. దానికి మా వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి దొంగ ఓటు ఎందుకు వేసుకుంటారు? నువ్వే, నీకు చేతుల్లో లిస్ట్ ఉంది ఎవడెవడు లేడనేది, మీరే కదా తెప్పించుకుంటారు. అలా వస్తుంటేనే ఆకు కూడా వెనక్కి బస్సులో నుంచి పంపించారు, బెంగళూరు నుంచి వస్తుంటే ఇంతకుముందు కట్టగట్టి. సో ఏతావాత కుప్పంలో ఏది జరిగినా అదంతా మీదే, మీ ఖాతాలోనే పడుతుంది, మీకు ఎక్స్క్యూజ్ లేదు, దాంట్లో దొరకదు. ఆయన మాట్లాడినవన్నీ తన గురించి అనుకున్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 1, 2, 3, 4 వీడియోలు ఉన్నాయి ఇక్కడ, ఒకసారి అవి ప్లే చేయండి అమ్మా. ఆయన వేసి చూపించాడు కదా, సరే నేను తీయించినాం. వెయ్యి ఫస్ట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు వస్తుందా? వచ్చదా? తర్వాత స్థానికేతులను కుప్పంకు తీసుకొచ్చిన టీడీపీ నేతలు, ఇంకోటేదో క్లిప్పింగ్ ఉంది.
వాళ్ళంతా జనం ఉన్నారుగా. మూడవది అది జనం అందరు ఉన్నారా? సౌండ్ తగ్గించి పాస్ జనం కనపడుతున్నారు. నాలుగవది నాలుగవది తీసుకోండి. కుప్పం టీడీపీ కార్యాలయం పెద్ద సంఖ్య కార్యకర్తలు ఎట్లుంటాయి చూసుకుంటా. అయిపోయింది కదా. ఇప్పుడు రెండు మూడు ప్రశ్నలు నేను ఇంతకుముందు వేసిన వాటికి తోడుగా. ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ నేతలు చూశారు, మరి చేసింది ఎవరు? నువ్వు. తర్వాత ఈరోజు లాస్ట్ మిగిలినవి అంతంతమంది జనం, వందల మంది బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 37,000 మంది ఓటర్లలో మీ ఓటర్లు మెజారిటీ ఉంటే శుభ్రంగా వాళ్ళు వెళ్ళి బూతులేకి వెళ్ళి ఓటు వేసి రావచ్చు. నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ ఓట్లు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? పేరు మనిషి లేకుండా క్రియేట్ చేస్తే దొంగ ఓటు, లేకుండా అతను బద్దకించి పోకపోతే ఎవడన్నా అతని ప్లేస్లో వేసిపోతే దొంగ ఓటు. ఇందులో దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడుంది? మీ వాళ్ళే ఉండి నీకే మెజారిటీ, ఎందుకంటే కంటిన్యూస్ మీరే గెలుస్తూ వచ్చారు కాబట్టి మీకే ఆడ మెజారిటీ మద్దతు ఉంటే అక్కడికి బయట నుంచి మీరెందుకు టౌన్లో? కుప్పం ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ అండ్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి మీ పార్టీ వాళ్ళను, టీడీపీ వాళ్ళను పక్కన రామకుప్పమో శాంతిపురమో ఓ మండలాల నుంచి వందల మందిని తీసుకుని అందులో ఒక దగ్గర కనపడేది వాళ్ళ ఎమ్మెల్సీ మాజీ అయినట్టున్నాడు అనుకుంటా, అది శ్రీనివాస నాయుడు. వీళ్ళందరూ వచ్చి ఎందుకు అక్కడ గుమి కూడాల్సి వచ్చింది? ఎవరిని ఆపడానికి? ఎక్కడ క్యూల దగ్గర చూసినా వీళ్ళే జనం. మీ వాళ్లను వేయకుండా చేయడానికో, ఇంకోటి చేయడానికో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకోరో ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించిన కనపడాలి. మీ పచ్చ ఛానళ్ళలో కూడా టెలికాస్ట్ అవుతున్నవన్నీ ఇవే కేకలు అరుపులు. ఎవరివి? చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి తోలిన జనానివి. అక్కడికి మీరు పైగా రెచ్చగొట్టడానికి బయట ఆపితే దాని మీద మళ్ళీ ఒక నాటకం మొదలుపెట్టి ప్రజాస్వామ్యం దెబ్బ కొడుతున్నారు, నా కాన్స్టెన్సీ లేకుండా పోవట్లేదు పోనివ్వట్లేదని అదొక యాగి క్రియేట్ చేయడానికి ఇన్ని రకాల ప్లాన్ వేసుకొని వచ్చి బహుశా ఎవరు చెప్పినారో పోతే నీ పరువే పోతుంది అన్నారేమో. ఆఖరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఆయన మాట్లాడిన చూస్తుంటే ఈయనకు ఇంకా ఈ జన్మకు ఇంకా విమ్మ అయిపోయింది. ఈయన ఇది కూడా దాటేసినాడు. ఇంకా ఈయన మారాడు ఈ జన్మకు. జనం ఏమనుకుంటారో నవ్వుతారు, లేదా ఈ మనిషికి ఇంకా ఆ సెన్సిబిలిటీస్ సెన్సెస్ కూడా పోయినాయని అనుకుంటారు అని కూడా ఇంగితం కూడా పనిచేస్తున్నట్లా. ఆయన మమ్మల్ని అంటున్నారు టీవీలో ఏదో మొహం మీద ఉమ్మేస్తారని, అది ఆయన కొర్తిస్తుంది. ఎందుకంటే దాంట్లో చిన్న ఒక అప్పుడే ఓటు వచ్చిన వాడికి కూడా తెలిసిన కనీస జ్ఞానం, కామన్ సెన్స్ లేని రకంగా ఆయన మాట్లాడినాడు. ఇంకో మాట అన్నారు, మా ఏజెంట్లు అందరినీ అరెస్ట్ చేశారని, చెక్ చేశాం వాళ్ళకు ఒక 4-5 రౌడీ షీటర్స్ని పెట్టాయంట. ఎవరో గాజుల గోపి, వెంకటేష్కు, రాజ్కుమార్ ఇంకా పేర్లు ఏవో ఉన్నాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఏజెంట్లు అంతే ఇది చెప్పినారు కాబట్టి వదిలేరు. అసలు ఏజెంట్గా రౌడీ షీటర్లు ఎట్లా పెట్టారు? రెండవది, ఏజెంట్లలో ఎక్కడ కూడా ఎవ్వరూ లేకుండా అయితే లేరు. ఆయనకి ఎప్పుడు లక్షణం చంద్రబాబు నాయుడు గారికి, లోకలైజ్డ్ ఎక్కడ ఉందో అక్కడ విషయం తెలుస్తుంది, బయట తెలియదు కదా అని లేనిది కూడా ఉన్నట్టో లేదంటే జరిగినట్టో బయటకు ప్రచారం చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ కుప్పంలో ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రపంచమంతా నమ్మాలి. ఎందుకు? ఎందుకంటే ఘోరంగా పోతున్నాడు కాబట్టి. మేము ఏ ధీమాతో చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల పట్ల మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రచారానికి వెళ్తే విపరీతమైన అభిమానం కనపడుతోంది. ఫస్ట్ టైం రిలీఫ్ వస్తోంది. ఖచ్చితంగా జగనన్నకు అండగా ఉంటామనే వాయిస్ బలంగా వినపడుతోంది కాబట్టి మాకు నమ్మకం ఉంది.
మీకు ఆ నమ్మకం ఉంటే కుప్పపోటలు ప్రశాంతంగా ఓటు వేసి ప్రవేశిస్తే అయిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు ఇస్ ఒక సాకుల కోసం వెతుకుతున్నారు. ఈ రోజు కాదు ముందు నుంచి ఆయన ఈవీఎంలు పెడితేనేమో ఈవీఎంల వల్ల పోయిన డేంజర్ ఉంది అంటారు. ఎందుకంటే రేపు ఎటొస్తుందో తెలియదు, వచ్చినప్పుడు వస్తే ఆయన ఘనత, రాకపోతే ఈవీఎం. బ్యాలెట్ పేపర్లు పెడితే బ్యాలెట్ పేపర్లు కాకుండా ఈవీఎంలు కావాలని అప్పుడైనా గొడవ చేస్తారు, లేదా జనరల్ ఎన్నికలేనా అదే అంటాడు. రేపు ఒక వార్డుకి ఎక్కడన్నా పోలింగ్ జరిగినా ఇంతే గంభీరంగా ఇంతే దాటిగా ఒక పెద్ద బండ తెచ్చేసి వేసేస్తాడు. ఎందుకంటే రెండిటికి అటు పడితే అటు ఇటు పడితే ఇటు, డిస్పైట్ ఆల్ దిస్ ఇంతగా ఉన్నాయి మేము గెలిచామని చెప్తాడు. ఒకవేళ ఏదన్నా అయితే పోయిందంటే సాకు సరిపోతుంది. ఇక్కడైతే కుప్పంలో అయితే ఖచ్చితంగా గత 10 రోజులుగా ఆ సాకులను వెతుక్కుంటూనే ఉన్నారు, డెస్పరేట్ అయ్యారు, ప్రలోభాలు పెడుతున్నారు. నువ్వు కోట అనుకునే, నువ్వు కట్టుకున్న కోటను మేము బద్దలు చేస్తున్నాం, మేం పోయి ఆడ ప్రలోభ పెట్టడం సాధ్యమవుతుందా? నిజంగా కదా అక్కడ అధికార దుర్వినియోగమో పోలీసులు యంత్రాంగాన్ని వాడుకుంటుంటే వందల మంది బయట నుంచి మీ కార్యకర్తల నుంచి తిరగలరా రోడ్ల మీద? ఎట్లాగలిగారు అక్కడికి? అధికారం నిష్పాక్షికంగా ఉండే కదా. మా ఎంపీ తిరగబోతుంటే రా బయట రానివ్వట్లే. మరి ఎంపీ ఆయన చిత్తూరు ఎంపీ, ఆయన వస్తే రానివ్వట్లా? అలాంటిది మీ వాళ్ళు అంతంతమంది వందల మంది వచ్చి తిరుగుతున్నారు, ఎట్లాగలిగారు?